17 స్థానాలు 547 మంది అభ్యర్థులు 856 సెట్ల నామినేషన్లు. తెలంగాణలో లోక్సభ స్థానాలకు నామినేషన్లు ముగిశాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు భారీగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 29 వరకు విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. నిజామాబాద్ లోక్సభకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ రెబల్గా మీసాల శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. నామినేషన్లు భారీగా దాఖలైనప్పటికీ మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ముగిసింది. నిజామాబాద్ పార్లమెంటుకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 33 మంది అభ్యర్థులు 62 నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా క్యూ లైన్ కొనసాగుతుంది. సమయానికి వచ్చిన వారితో ఇంకా నామినేషన్లు వేస్తూనే ఉన్నారు. అయితే సంఖ్య వచ్చేసరికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంట్ హాట్ సీట్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఉద్దండులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యర్థిగా బరిలో ఉండగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ పోటీ పడుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇతను బరిలో ఉన్నారు. ఇక మూడు ప్రధాన పార్టీల నుంచి కూడా పోటీ నెలకొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిజామాబాద్ పార్లమెంట్లో దాదాపుగా 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహిళలే ఆధిక్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మహిళలు ఎటువైపు మొగ్గితే ఆ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకలా మారింది. అటు ఓట్ల పరంగా చూసినప్పటికీ కూడా ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం కావచ్చు, మైనార్టీ ఓటర్లు, ముదిరాజ్ ఓటర్లు కూడా అభ్యర్థుల గెలుపోవడంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు అభ్యర్థులు. వాళ్ళ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇటు బాజిరెడ్డికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం నిర్వహించున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక సభ నిర్వహించారు. మరో రోడ్ షో కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్కు మద్దతుగా ఇవాళ ఉత్తరాఖండ్ సీఎం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాత కలెక్టరేట్లో జరిగిన బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. ముగ్గురు అభ్యర్థులు కూడా ఉద్దండులుగా ఉన్నారు. హాట్ సీట్గా ఉంది ఈ ఎన్నిక పైన. సర్వత్రా రాష్ట్రవ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ముగ్గురు కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు. బీజేపీలో అత్యంత కీలకంగా ధర్మపురి అరవింద్ ఉన్నారు. గత ఎన్నికల్లో కవితపై పోటీ చేసి గెలుపొందారు. ఈసారి రెండోసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మోదీ హవా తనను గెలిపిస్తుంది అనేది నమ్మకంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. నిజామాబాద్ ఓటర్లు ఎప్పటికీ విలక్షణ తీర్పునిస్తారు. ఇప్పటికీ 17 సార్లు నిజామాబాద్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. గత 2000 అంటే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఒకసారి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు, ఎవరిని విజేతగా నిలుపుతారన్నది మాత్రం వేచి చూడాల్సింది. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్.